ఎంసెట్ లీకేజ్ పేపర్ లీకేజ్ కి సంబంధించి మరిన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి. టీఎంసెట్ 2 పేపర్ లీకేజ్ స్కామ్లో చైతన్య కాలేజ్ డీన్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వాసుబాబుతో పాటు కమ్మ వెంకట శివనారాయణను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం 6 కాలేజీలకు డీన్ గా ఈ వాసుబాబు వ్యవహరిస్తున్నట్టుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ లీకేజ్ సంబంధించి వ్యవహారంలో ఇంకా పోలీసులు సిఐడి అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో కొత్త కొత్త విషయాలు వెళ్ళలోకి వస్తున్నాయి. ఏవైతే చైతన్య కాలేజీ డీన్ గా పనిచేస్తున్న ఓల్డేటి వాసుబాబుతో పాటుగా ఏదైతే చైతన్య నారాయణ కాలేజీలకు అడ్మిషన్ ఇప్పించే బాధ్యత ఉన్న కమ్మ వెంకట శివన్నారాయణ కూడా అటు సీఏ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో అంటే ఒక 6 విద్యార్థులని ఎంసెట్ పేపర్ ముందుగానే వాళ్ళకి ఇచ్చేసి 6 విద్యార్థుల ద్వారా ఎంసెట్ పేపర్ కూడా రాయించడం జరిగింది. తర్వాత 6 విద్యార్థులకి పెద్ద మొత్తంలో మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయని కూడా సీఏడి విచారణలో వీళ్ళు రావడం జరిగింది. అయితే ఈ 6 విద్యార్థులకు సంబంధించి కాల్డేట కావచ్చు, లేకపోతే ఓలేటి శివన్నారాయణ ఓలేటి వాసుదేవు కాల్డేట కావచ్చు, లేకపోతే కమ్మ వెంకట శివన్నారాయణ కాల్డేటలను పూర్తిగా పరిశీలించినప్పుడు ఈ శివన్నారాయణ వాసుబాబు ఇద్దరు కలిసి ఇక హైదరాబాద్ లో ఎప్పటి నుంచో కూడా ఈ పేపర్ లీకేజ్ చేస్తున్నారు, తమకు కావాల్సిన విద్యార్థులకు పేపర్ ముందస్తు అందజేసి వారి చేత పరీక్షలు రాయిస్తున్నారు, మంచి ర్యాంకులు తెప్పిస్తున్నారు అనే విషయాన్ని ఈఏడి కనుక్కోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చైతన్యపూరిలో చైతన్య కాలేజీలో ఏదైతే డీన్ గా పనిచేస్తున్న వాసుబాబు అరెస్ట్ చేశారు. ఇతను 2016 ప్రధాన నిందితుడికి ఎప్పటికప్పుడు హైదరాబాద్ లో టచ్ లో ఉండి అతన్ని కలిసి కలవడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు అటు ప్రధాన నిందితుడి మధ్యలో చిత్తమొత్తం డబ్బులకు సంబంధించిన కాంట్రాక్ట్ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 35 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని వీళ్ళు పరీక్షలు రాయించినట్టుగా కూడా అధికార విచారణ బయటపడింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాసుదేవుతో పాటుగా అటు శివన్నారు అరెస్ట్ చేసి కోర్టు రిమాండ్ పరిచామని చెప్పి సీఏడి అధికారులు చెప్తున్నారు. అయితే కార్పొరేట్ కాలేజీలు ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా తాము విచారణ చేస్తున్నాము, ఇంకా ఏ కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, ఎవరున్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో తాము ఉన్నామని చెప్పి సీఏడి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కేసులో మిగతా కార్పొరేట్ కాలేజీలకు ఏమన్నా సంబంధం ఉందా? ప్రస్తుతం చైతన్య కాలేజీకి సంబంధించి కార్పొరేట్ కాలేజీకి సంబంధించి ప్రతినిధులు ఏమంటున్నారు? ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే సీఏడి అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే వారు చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, ఆ కాలేజీకి సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడా రెస్పాండ్ కావాలి. ప్రస్తుతానికి చైతన్యపూర్ కాలేజీలో 6 కాలేజీలకు టీం వ్యవహరిస్తున్న వాజ్యం ఆరోపిస్తున్నట్టుగా సీఏడి అధికారులు వెల్లడించారు. మరోవైపు అటు గుంటూరులో కమ్మ శివ వెంకట నారాయణ ఏదైతే ఆ నారాయణ చైతన్య కాలేజీ సంబంధించి అడ్మిషన్లకు సంబంధించి అతను ఏజెంట్ గా వ్యవహరిస్తుంటాడు, అతన్ను అరెస్ట్ చేశాడు. కాబట్టి ఈ కార్పొరేట్ కాలేజీలకు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు సంబంధించిన పై విషయాలకు సంబంధాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని ఇంకా తాము కనుక్కునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికీ వాసు శివనారాయణ ఇద్దరు అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళు 6 విద్యార్థుల కోసం పనిచేశారు, 6 విద్యార్థుల దగ్గర నుంచి 35 లక్షల రూపాయలు చొప్పున డబ్బులు తీసుకొని వీళ్ళు పరీక్షలు రాయించారు, 6 విద్యార్థులు కూడా పెద్ద మొత్తం మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయని చెప్పి కూడా అధికారుల విచారణలో బయటపడింది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న విచారణలో కార్పొరేట్ కాలేజీల పాత్ర, ర్యాంకుల కోసం వాళ్ళు ఇలాంటి తప్పుదోవలు వేస్తారా, తప్పుదోవలో వెళ్ళారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నంలో తాము ఉన్నామని చెప్పి కూడా సీఐడి అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు, ఈ రోజు రేపట్లో మరిన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందా? కేసుకు సంబంధించి పోలీసులు ఏమని చెప్తున్నారు? ఈ కేసుకు సంబంధించి ఇంకొన్ని అరెస్టులు ఉంటాయి, ఇంకొంతమంది విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఈ కార్పొరేట్ కాలేజ్ అంటే చైతన్య సంబంధించిన డీన్ ఏకంగా అరెస్ట్ కావడంతో, అటు మరోవైపు ఏజెంట్ వ్యవహరిస్తున్న శివనారాయణ అరెస్ట్ కావడంతో ఈ వ్యవహారంలో కాలేజీల పాత్ర ఎంతవరకు ఉంది, ఆ పాత్ర సంబంధించిన అధికారుల కాలేజీకి సంబంధించిన ఉన్నతాధికారుల పాత్ర ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ విధంగా దీని వెనుకాల ఉన్నారనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో తాము ఉన్నామని చెప్పేసి ఏ అధికారులు చెప్తున్నారు. దీని వెనుక మరికొన్ని అరెస్టు కూడా ఇంకా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రమేష్.